అందరికీ నమస్కారం ఈరోజు నేను కర్ణాటక స్పెషల్ బిస్బిల్లావా తయారు చేస్తున్నాను దానికి కావలసిన పదార్థాలు తయారయ్యే విధానం మనం ఇప్పుడు చూద్దాం టూ హండ్రెడ్ గ్రామ్స్ సోన మసూర వంద గ్రాముల కందిపప్పు అలాగే మీడియం సైజు ఆనియన్ చిన్న సైజు క్యాప్సికమ్ కరివేపాకు గ్రీన్ చిల్లీ రెడ్ చిల్లీ కట్ చేసి పెట్టి ఉంచుకున్న బీన్స్ ఒక ఫైవ్ కానీ సిక్స్ కానీ తీసుకోండి అలాగే చిన్న సైజు క్యారెట్ ఆలు అలాగే మీకు ఏ కూరగాయలు అయితే ఇష్టమవుతాయో అవన్నీ కూడా వేసుకోవచ్చు రెండు మీడియం సైజు టమాటో చాలా కొంచెం నానపెట్టి ఉంచుకున్న చింతపండు బిసిబిర్లాబాద్ పౌడర్ టెన్ రూపీస్ది ఎంటీఆర్ఎస్ చాలా బాగుంటుంది ఇప్పుడు మనం తయారీ విధానం చూద్దాం ముందుగా రైస్ని పప్పుని ఒక గ్లాసులో కానీ కప్పులో కానీ వేసుకోవాలి ఇలా కొలత ప్రకారం తీసుకుంటే గ్లాస్తో నీళ్లు పోసుకోవడం అనేది ఈజీగా ఉంటుంది ఇప్పుడు మనం వాష్ చేసి పక్కన పెట్టుకుందాం స్టవ్ వెలిగించి కుక్కర్ పెట్టుకొని అదే గ్లాస్ తోటి మూడు గ్లాసుల వాటర్ వేసుకుందాం ఏ గ్లాస్తో అయితే మనం కందిపప్పు బియ్యం తీసుకున్నామో అదే గ్లాస్ తోటి మూడు కప్పుల వాటర్ పడుతుంది ఒకవేళ ఎక్కువ అవుతాయి అనుకుంటే కనుక కొంచెం మాత్రమే వేసుకొని మిగతా వాటర్ వెజిటబుల్స్ రైస్ కుక్ అయిన తర్వాత వేసుకోవచ్చు ఈ నీళ్ళు కొంచెం వేడైన తర్వాత ఇందులో కట్ చేసి పెట్టి ఉంచుకున్న కూరగాయలని కూడా వేసుకొని అలాగే వాష్ చేసి పెట్టి ఉంచుకున్న కందిపప్పు బియ్యం కూడా వేసుకోవాలి ఇప్పుడు ఇందులో కొంచెం పసుపు ఉప్పు అలాగే వన్ టేబుల్ స్పూన్ నూనెని కూడా వేసుకుందాం ఇప్పుడు ఇదంతా ఒకసారి మిక్స్ చేసుకొని మీడియం ఫ్లేమ్లో ఒక టూ త్రీ విజిల్స్ వచ్చేంత వరకు కుక్ చేసుకోవాలి ఈ రైస్ కుక్ అయ్యేలోపు మనం పోపు పెట్టుకుందాం స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకొని ఇందులో త్రీ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకుందాం ఆయిల్ ఇష్టం లేని వాళ్ళు నెయ్యి కూడా వేసుకోవచ్చు చాలా బాగుంటుంది ఈ ఆయిల్ వేడిన తర్వాత మనం కొంచెం ఆవాలని వేసుకుందాం ఒక హాఫ్ టేబుల్ స్పూన్ సరిపోతాయి అలాగే కట్ చేసి పెట్టి ఉంచుకున్న ఆనియన్స్ని కూడా వేసుకొని ఇది కొంచెం ఫ్రై అయిన తర్వాత కరివేపాకు గ్రీన్ చిల్లీ రెడ్ చిల్లీ కూడా వేసుకొని మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై అయిన ఇందులో క్యాప్సికమ్ వేసుకొని ఒకసారి ఫ్రై చేసుకుందాం ఇది కొంచెం మెత్తగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది ఒకవేళ మీకు క్యాప్సికమ్ అవైలబుల్గా లేకపోయినా ఇష్టం లేకపోయినా స్కిప్ చేసేయండి ఇందులో మనం కట్ చేసి పెట్టి ఉంచుకున్న టమోటా మొక్కల్ని కూడా వేసుకొని ఇవి కొంచెం మెత్తగా అయ్యేంత వరకు కుక్ చేసుకోవాలి ఇవన్నీ ఈ విధంగా మెత్తగా కుక్ అయ్యేలా చూసుకోండి ఇప్పుడు ఇందులో మనం ఉప్పు కారంని వేసుకుందాం మీరు కారం ఎంతైతే తినాలనుకుంటున్నారో అంత వేసుకోండి ఉప్పు కొంచెం చూసే వేసుకోండి ఇవన్నీ కొంచెం కుక్ అయిన తర్వాత ఇందులో ఎంటీఆర్ బిసిబిల్లావాత్ పౌడర్ని టెన్ రూపీస్ది పూర్తిగా వేసేసుకోవాలి అప్పుడే పర్ఫెక్ట్గా సరిపోతుంది మనం టూ హండ్రెడ్ గ్రామ్స్ సైజ్ తీసుకున్నాం కాబట్టి ఈ టెన్ రూపీస్ ప్యాకెట్ పూర్తిగా పడుతుంది వేసుకొని జస్ట్ వన్ మినిట్ మాత్రమే సిమ్లో ఫ్రై చేసుకోవాలి అలాగే కొంచెం వాటర్ వేసుకుందాం వాటర్ వేసుకొని ఇందులో కొంచెం చింతపండు రసం కూడా వేసుకుందాం చింతపండు వేసుకోవడం ఇష్టం లేని వాళ్ళు కొంచెం ఎక్కువగా టమోటా వేసుకోండి సరిపోతుంది కానీ కొంచెం చింతపండు రసం వేస్తేనే బాగుంటుంది ఇది ఓన్లీ వన్ మినిట్ సిమ్లో కుక్ అయిపోతే సరిపోతుంది ఇప్పుడు మనం రైస్ ఎంతవరకు కుక్ అయిందో చూద్దాం అలాగే రైస్ ఎక్కువగా కుక్ అవ్వకుండా చూసుకోండి మరీ మెత్తగా అయినా బిస్బిల్లాబాత్ బాగుండదు రైస్ ఈ మాత్రం కుక్ అయిపోతే సరిపోతుంది ఇప్పుడు ఈ పోపునంతా ఈ రైస్లో వేసుకొని ఒక్కసారి ఇదంతా బాగా కలుపుకొని సిమ్లో ఒక ఫైవ్ మినిట్స్ కుక్ చేసుకుంటే సరిపోతుంది ఇంకా మీకు లూజ్గా కావాలి అనుకుంటే కాచి ఉంచిన నీళ్ళని కొంచెం వేసుకొని కుక్ చేసుకోవచ్చు ఒక్కొక్క ఏరియాని బట్టి నీళ్ళు కొంచెం తక్కువ ఎక్కువగా పడతాయి అవి కొంచెం చూసుకోండి బిసిబిల్లాపాత్ ఇంకా టేస్టీగా ఉండాలి అనుకుంటే ఒక రెండు మూడు టేబుల్ స్పూన్స్ నెయ్యి వేసుకోండి ఈ టైంలో అలాగే పల్లీలు ఇష్టమైన వాళ్ళు ఫ్రై చేసుకొని ఇందులో కూడా వేసుకోవచ్చు చాలా బాగుంటుంది ఓన్లీ ఫైవ్ మినిట్స్ సిమ్లో కుక్ అయిపోతే సరిపోతుంది అలా చేసుకోవడం వల్ల ఈ మసాలా ఉప్పు కారం అనేది ఈ బిసిబిల్లాపాత్కి పర్ఫెక్ట్గా పట్టి చాలా టేస్టీగా ఉంటుంది చూసారు కదా ఎంతో ఈజీగా టేస్టీగా చేసుకోగలిగే బిసిబిర్లాపాత్ర రెడీ అయిపోయింది ఈ రెసిపీ నచ్చితే మర్చిపోకుండా ఒక లైక్ చేయండి అలాగే మీకు తెలిసిన వాళ్ళందరికీ కూడా షేర్ చేయండి